కానీ దేవుడు వాగ్దానం చేశాడేంటి, ఎంత ఆలస్యమైంది అనుకోవచ్చు, ఎంత లేట్ అయిపోయింది అనుకోవచ్చు, అనుకుంది జరుగుతలేదే అనుకోవచ్చు, పరిస్థితులు ఇలాగున్నాయి ఇది ఎలా కుదురుతుంది అనుకోవచ్చు. దేవుడు ముందే బయలుపరిచాడేమని, నా ఆత్మ నిన్ను బలపరుస్తే ద సూపర్ న్యాచురల్ పవర్, ద సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, ఏ రథము లోకము లోకపు కార్యాలు, దిస్ ఇస్ ఎవిడెంట్, ఇది ఇది ఈ డబ్బు ఈ పేరు ఇంత ఇది ఉంటే జరుగుతుంది అంటే, దేవుడు అంటాడు నా ఆత్మ నీకు శక్తిని ఇచ్చింది అనుకో, నా ఆత్మ ద్వారంగా అవన్నీ దాటుకుని పోతావు నువ్వు. ఈరోజు మీ జీవితంలో నాకు ఇంకా పరిస్థితులు అవ్వలేదే అది ఇది అంటే దేవుడు అంటాడు నా ఆత్మతో నింపబడు, నా ఆత్మ సహాయం కోరు, నీ జీవితంలో నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరుతావు. మనం నమ్మాలండి. అందుకని దేవుడు అంటాడు ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు, కానీ గట్టిగా చెప్పండి నా ఆత్మ ద్వారంగా మాత్రమే అంటానైతే, ఓన్లీ త్రూ హిస్ స్పిరిట్. ఇక్కడ ఈ మరలా ఈ వాగ్దానంలోకి వస్తే దేవుడు ఇచ్చిన మాట మనం చదివితే, నేను నిన్ను రూపించాను అన్న ఇంగ్లీష్లో అయితే ఫార్మ్డ్ యూ అని ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు భయపడద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇశ్రాయేలు భయపడద్దు, ఓ ఇశ్రాయేలు అని ఉంది. ఈరోజు మీ పేరు పెట్టుకోండి, మీ పేరేంటి చెప్పుకోండి గట్టిగా. చాలామంది వారి పేరు వాళ్ళ పేరు చెప్పుకుంటాం, ఎంతో భయం, ఏంది గౌరవం లేదా నాకు అనుకుంటారు వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకుంటానికి. చాలామంది వాళ్ళు అసలు పేరు ఎప్పుడు చెప్పుకోరు, వాళ్ళు ముద్దు పేరులో చెప్పుకుంటారు. మీ పేరు చెప్పుకోండి, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందంటే మీరు చెప్పుకోండి. ఓ మీ పేరు పెట్టుకుని భయపడద్దు, దేవుడు చెప్తున్నాడు భయపడద్దు భయపడద్దు భయపడద్దు, ఎందుకంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆ మాటకు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామండి. విమోచించి ఉన్నాను అన్న మాట ఏంటంటే నేను నీకు వెల చెల్లించున్నాను, నీవు నా సొత్తువి, నువ్వు నేను నా బిడ్డవి, నువ్వు నా అధికారం కింద ఉన్నావు, నువ్వు నా చేతుల్లో ఉన్నావు, ఏ అపవాదికి నీ పైన అధికారం లేదు, నువ్వు నా సొత్తు అయిన తర్వాత ఎవరిని నిన్ను నా దగ్గర నుంచి దొంగిలించుకుని పోలేడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇంకా దాని నెక్స్ట్ ఏముంది, నువ్వు నా సొత్తువి, నువ్వు అగాధ జలములలో, చదవండి తెలుగులో మాట, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంది, నేను నీ తోడై ఉందును. ఈ జలములు అన్న మాటకి ఎన్ని కష్టములు చేదైనా అక్కడైతే ఒరిజినల్ హీబ్రూ ఓల్డ్ హీబ్రూలో చూస్తే ఎలాగ ఉంటుందంటే గబ్బు డ్రైనేజ్ అనే ట్రాన్స్లేషన్ ఉంటుంది. అక్కడ అంటే మురికి 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 దాంట్లో వచ్చి కూడా వెళ్తావు. వెళ్తావేంటి, దేవుని బిడ్డలు మీ ఎందుకు మురికులు వెళ్లాల్సిన అవసరం ఏంటి, సాఫీగా ఎగురుకుండా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, పక్షిరాజులాగా ఎగురుకుని వెళ్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది కదా. దేవుడు అంటున్నాడు వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్త, నీ జీవితం వెళ్తుంది జాగ్రత్త, ఈ పాండమిక్ టైంలో వెళ్ళాల్సి ఉంటుంది జాగ్రత్త, ఈ నష్ట పరిస్థితులు గబ్బు పరిస్థితుల్లో తట్టుకోలేని పరిస్థితులు వెళ్ళాల్సి ఉంటుంది జాగ్రత్త. కానీ ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను నీ తోడు ఉంటానంటున్నాడు అండి దేవుడు. బిగ్గరగా లేదు చెప్తామా, ఇంకేం కావాలండి, ఎంత కష్ట పరిస్థితి అయింటే ఏంటి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, దేవుడు మన తోడుంటే పీస్ పీస్. ఈరోజు మనం నమ్మాలి మన దేవుడు మన తోడు ఉంటానంటున్నాడు.